బాస్. నమస్తే, నేను మీ డాక్టర్ కృష్ణ. మీ అందరికి కూడా డాక్టర్ కృష్ణ ఆన్లైన్ యూట్యూబ్ హెల్త్ ఛానల్లోకి స్వాగతం. ఇవాళ మధుమేహ వ్యాధిని ఇంట్లోనే ఎలా నియంత్రించుకోవాలి అనేటువంటి అంశాన్ని తెలియజేయడానికి మీ అందరి ముందుకు వచ్చాను. సో నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, దయచేసి నేను చెప్తున్నటువంటి ఈ చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో ప్రయోగించి సాధ్యమైనంత వరకు కూడా మధుమేహ వ్యాధి నుండి విముక్తి పొందడానికి ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇన్సులిన్ వాడుతున్నటువంటి పేషెంట్స్ టాబ్లెట్స్ మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఉండడము, అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ రకాల టాబ్లెట్స్ వాడుతున్నటువంటి పేషెంట్స్ ఒకటి లేదా పూర్తిగా మారడమో జరుగుతుంది. సో మరి ఇంకేంటి ఆలస్యం, పదండి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దాం. మరి ముందుగా మనం కాకరకాయ గురించి చూద్దాము. దీంట్లో వైటమిన్స్ అదేవిధంగా మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటిదంటే ఫైటో న్యూట్రియంట్ పాలీపెప్టైడ్ పి అన్నటువంటి కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇది ప్లాంట్ ఇన్సులిన్గా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమిటంటే బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా దీన్ని ఎక్కువగా క్రానిక్ కాఫ్, అదేవిధంగా బర్న్స్, ఫీవర్, కొలిక్ పెయిన్ ఇటువంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని మనము కూరల్లో కానీ, లేకపోతే దీని యొక్క కషాయాన్ని కానీ, లేకపోతే దీని యొక్క రసాన్ని ఉదయము సాయంత్రము ఒక 15 నుండి 20 ml తీసుకుంటే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. తర్వాత ఉసిరికాయ. ఉసిరికాయలో ఎక్కువగా వైటమిన్ సి అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే హై కొలెస్ట్రాల్, అదేవిధంగా డయాబెటీస్, ప్యాన్క్రియాటైటిస్, క్యాన్సర్, అదేవిధంగా జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇటువంటివి ఇది తినడం వల్ల నియంత్రణలోకి వస్తాయన్నమాట. మెయిన్ షుగర్ని నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఈ యొక్క చూర్ణాన్ని, ఈ పళ్ళ చూర్ణాన్ని 1 నుండి 2 లేదా 3 గ్రాములు ఉదయము సాయంకాలము తీసుకుంటే సరిపోతుంది. అలా కాని పక్షంలో ఈ 1 నుండి 2 కాయలు తిన్నా సరిపోతుంది. లేని ఎడల దీని యొక్క రసాన్ని ఉదయము 15 నుండి 20 ml, సాయంత్రము ఒక 15 నుండి 20 ml తీసుకుంటే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. సో ఇది తీసుకోవడం వల్ల షుగరే కాకుండా ఇతరత్ర వ్యాధులు, అదే హై కొలెస్ట్రాల్ అంటే చెడు కొద్ది కొవ్వు పదార్థాలు బ్లడ్లో ఉంటే అవి కూడా నియంత్రణలోకి వస్తాయి. అదేవిధంగా పెయిన్స్ ఉన్నా కానీ, జాయింట్లో పెయిన్స్ ఉన్నా కానీ ఇది దీని యొక్క రసాన్ని తీసుకోవడం వల్ల నియంత్రణలోకి వస్తుంది. తర్వాత పసుపు. పసుపు మన భారతదేశంలో శుభప్రదంగా మనము ఎంచుకుంటాము. సో దీంట్లో ఏమిటంటే, ఇది ఒక న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ డ్రగ్ అన్నమాట. ఇది పుచ్చుకోవడం వల్ల హృదయ సంబంధమైన వ్యాధులు కూడా, అదేవిధంగా క్యాన్సర్, అదేవిధంగా షుగర్ ఇవి నియంత్రణలోకి వస్తుంది. సో మెయిన్ దీన్ని మనము వండుకునేటువంటి ప్రతి ఆహారంలో వేసుకున్నట్లయితే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. అలా కాకుండా ఉదయము సాయంత్రము ఒక గ్రాము చూర్ణము తీసుకున్నా సరిపోతుంది. అలా కాకుండా ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఒక 400 మిల్లీగ్రాముల నుండి 600 మిల్లీగ్రాములు పసుపు పుచ్చుకున్నా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. పేషెంట్ యొక్క వెయిట్ కూడా రిడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్లడ్లో ఉన్నటువంటి చెడు కొవ్వు పదార్థాలు కూడా సాధ్యమైనంత వరకు నార్మల్ లెవెల్లోకి వచ్చి హృదయ సంబంధితమైన వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు.
తర్వాత మనం చూడవలసింది కరివేపాకు. ఈ కరివేపాకు కూడా దీంట్లో కూడా ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇదొక మంచి యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అదేవిధంగా యాంటీ క్యాన్సినోజెనిక్, అంటే యాంటీ క్యాన్సరస్ డ్రగ్ అన్నమాట. సో దీని యొక్క బెరడును కూడా పాము కాటులో ఉపయోగిస్తారు. దాని గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీన్ని మనము వండేటువంటి ప్రతి కూరలో కూడా ఉపయోగించినట్లయితే మంచి ఫలితాన్నిస్తుంది. అలా కాకుండా దీని యొక్క రెండు రెమ్మల ఆకులను నీటిలో వేసి మరిగించుకొని ఒక 15 నుండి 20 ml, లేదా దీని యొక్క రసాన్ని కూడా మనము ఉదయము ఒక 15 ml, సాయంత్రం ఒక 15 ml నుండి 20 ml వరకు ఖాళీ కడుపులో పుచ్చుకున్నట్లయితే మనము షుగర్ నుండి విముక్తి పొందవచ్చు. కేవలము షుగర్ నుండి కాకుండా దీనివల్ల బీపీ కూడా తగ్గుతుంది, చెడు కొవ్వు పదార్థాలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా దీనివల్ల ఏంటిదంటే లివర్ కూడా మంచిగా పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మనం తర్వాత నెక్స్ట్ చూడవలసిన డ్రగ్ ఏంటిదంటే మెంతులు. ఈ మెంతులలో కూడా ఐరన్ కంటెంట్, అదేవిధంగా అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ అమైనో యాసిడ్ ఏంటిదంటే షుగర్ నియంత్రణ చెందడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. తర్వాత దీని యొక్క ఆకును కూడా మనము చపాతీలో కానీ రొట్టెల్లో కానీ పచ్చి కానీ నంచుకొని తిన్నట్లయితే షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. తర్వాత వీటిని మనము అంటే ఈ మెంతుల యొక్క గింజల్ని ఎలాగా ఉపయోగించాలంటే, ఈ మెంతుల్ని 1 టీ స్పూన్ ఒక చిన్న గ్లాసు నీళ్ళల్లో వేసి నైట్లో మనం పడుకునే ముందు నానబెట్టుకొని ఉదయాన్నే లేచిన వెంటనే పరగడుపుని ఆ నీటితో సహా గింజల్ని తినేస్తే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. కేవలము షుగర్ నియంత్రణలోకి రావడమే కాకుండా అజీర్ణము కూడా పోయి అదేవిధంగా కడుపులో గ్యాస్ కూడా నియంత్రణలోకి వస్తుందన్నమాట. అంటే ఉబ్బరంగా ఉండి బాధపడుతూ ఉంటారు కదా అటువంటి పేషెంట్స్. తర్వాత దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే బ్లడ్ కూడా పెరుగుతుంది. బ్లడ్ ప్లస్ దీని ఏంటిదంటే మహిళలు దీని యొక్క టీ తాగినట్లయితే వాళ్ళకి తెల్లబట్ట నయమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మెంతులను కూడా షుగర్లో వాడడానికి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దీని యొక్క రిజల్ట్ చాలా బాగా ఉంటుంది. తర్వాత మనము తీసుకోవాల్సిన డ్రగ్ ఏమిటంటే కాళాజామున్, అదే ఏమంటారంటే వీటిని నేరేడు పళ్ళు. ఈ నేరేడు పళ్ళు మామూలుగా తిన్నా సరిపోతుంది. లేదు అంటే దీని యొక్క బీజం యొక్క చూర్ణం వస్తుంది. ఈ బీజం చూర్ణము 1 గ్రాము నుండి 2 గ్రాములు ఉదయము సాయంత్రము తినకముందు తీసుకున్నట్లయితే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. తర్వాత మనం చూడవలసింది నెక్స్ట్ డ్రగ్ ఏంటిదంటే వేపాకు. ఈ వేపాకులో అణువణువున కూడా ఎంతో విలువైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. సో మనము ప్రస్తుతం డయాబెటీస్ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి డయాబెటీస్లో దీన్ని ఎలా వాడాలి అంటే, దీని యొక్క ఆకుల కాషాయాన్ని కానీ లేకపోతే రసాన్ని కానీ ఉదయము ఒక 15 నుండి 20 ml, అదేవిధంగా సాయంత్రం ఒక 15 నుండి 20 ml ఖాళీ కడుపులో తీసుకున్నట్లయితే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. కేవలము షుగరే కాకుండా చర్మ వ్యాధుల నుండి బాధపడుతున్నటువంటి వారికి చర్మ వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. అదేవిధంగా కడుపులో అన్నోన్ పారాసైట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి. తర్వాత కలబంద. ఈ కలబందలో కూడా
విటమిన్ ఏ బి సి అండ్ ఈ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విటమిన్ ఈ ఉండడం వల్ల ఏంటిదంటే చర్మం మీద పొక్కులు అంటే ముఖం మీద పొక్కులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఆ యొక్క గుజ్జని అప్లై చేసి చేయడం వల్ల ఈ పొక్కులు కూడా నయమవుతాయి. తర్వాత దీన్ని షుగర్ని నియంత్రించడానికి ఎలా వాడాలంటే దీని యొక్క గుజ్జుని ఉదయము ఒక 5 నుండి 15 ml, సాయంత్రము ఒక 5 నుండి 15 ml డైలీ పుచ్చుకున్నట్లయితే షుగర్ నియంత్రణలోకి రావడం కాకుండా చెడు కొవ్వు పదార్థాలు అదేవిధంగా మనిషి సన్నబడడానికి ఉపయోగపడతాయి. సో ఇవన్నీ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నటువంటి విషయాలు. దీంతోపాటు ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి, నీళ్ళని ఎక్కువగా తాగడానికి ప్రయత్నించాలి, అదేవిధంగా సూర్యకిరణాలకు కూడా ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రయత్నించాలి, యోగాను కూడా అలవాటు చేసుకోండి. తర్వాత నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకోవాల్సింది ఏంటంటే దయచేసి చెట్లను నరకకండి, సాధ్యమైనంత వరకు మొక్కలు నాటడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది, మన తోటి వారందరికీ కూడా ప్రాణవాయువుని అందించిన వాళ్ళం అవుతాము, అదే కాకుండా భావితరాలకు కూడా అందించిన వాళ్ళం అవుతాము, ప్రకృతి వైద్యాన్ని కూడా అందించిన వాళ్ళం అవుతాము. నీటిని కూడా వృధా చేయకండి, దయచేసి నీటిని కూడా వృధా చేయకుండా చాలా తక్కువ వాడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా నీటిని కూడా నిలవపరచడానికి మనము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వాటినన్నిటిని కూడా అవలంబించడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క హైపర్ టెన్షన్ని న్యాచురల్గా ఎలా మనము క్యూర్ చేయాలో ఈ విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.